హాయ్, అందరికి నమస్కారం. నేను మీ దాసర్ రావు కుమార్. ఎప్పటిలాగే ఈరోజు కూడా గణేషులకు సంబంధించిన అప్డేట్ కోసం వచ్చాను. ప్రజెంట్ ఈరోజు అయితే మట్టి గణేషులు మన హైదరాబాద్లో ఎక్కడ తయారవుతాయి అంటే, ప్రజెంట్గా మనకు గుర్తొచ్చేది చాదర్ఘడ్. చాదర్ఘడ్ సిగ్నల్ పక్కనే మన నగేష్ అన్నగారు రెడీ చేస్తూ ఉంటారు ప్రతి ఏటా ఈ ఫ్రీయర్. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే టోటల్గా మట్టి, అంటే మనం పశ్చిమ బెంగాల్లో తయారు చేసే విధానం ఇక్కడ అనేది అవలంబిస్తారు. సో మనం ఇక్కడ ఎక్కడ కూడా హైదరాబాద్లో ఇలాంటివి ఎక్కడ తయారు చేయరు. ఓవరాల్గా ఓన్లీ మట్టి ప్లస్ మనం ఏదైతే గడ్డి ఉంటుందో ఆ పొలాలలో పంట పొలాలలో ఉన్నటువంటి గడ్డిని ఉపయోగించి ఓన్లీ టోటల్ కలకత్తా స్టైల్లో మాత్రమే గణేషులు కావాలంటే ఇక్కడ ఈ చాదర్ఘడ్లో ఉన్నటువంటి షెడ్లు మనకు లభిస్తాయి. సో టోటల్గా పశ్చిమ బెంగాల్ వాళ్ళే వచ్చి ఇక్కడ దీన్ని మేకింగ్ అనేది చేస్తారు. సో ఒక్కసారి ఆ మట్టి వినాయకులు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తాం. ప్రజెంట్ మనం చూస్తున్నది చాదర్ఘడ్ సిగ్నల్ పక్కనే ఉన్నటువంటి నగేష్ అన్న గారి గణేష్ ఐడల్కి సంబంధించిన షెడ్ సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళాము. టోటల్గా ఇక్కడ ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే దొరుకుతాయండి. వేరే యువత కానీ అలాంటివి అయితే దొరకవు. ఓన్లీ మీరు చూస్తున్నారు గడ్డి ఈ విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ఇట్లా ఒక బేస్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలతోటి కర్రలతోటి ఇట్లా కొట్టేసుకున్న తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో గడ్డి సుటిల్తాడైతే మనం అంటాము దాన్ని ఒక ఈ మాదిరిగా చిన్న చిన్న దీన్ని కూడా ఇక్కడ విడి భాగాలు హ్యాండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత దీనికి ఇట్లా కట్టడం అనేది జరుగుతుంది. యాడ్ చేస్తారు ఈ విధంగా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఈ గణేష్ దగ్గర ఇట్లా యాడ్ చేసిన తర్వాత అప్పుడు దీనికి మట్టి అనేది అద్దడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాము ఓన్లీ గడ్డి ప్యూర్ మట్టితోటి మాత్రం ఇక్కడ వినాయకులు అనేది తయారైతే అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు కూడా మనకు చెప్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ పరంగానే సో మళ్ళీ దీనికి ఇంకొద్దిగా మట్టి అద్దడము ఇలాంటి ఈ విధంగా అనేది ఇక్కడ తయారు చేయడం అనేది స్పెషల్. సో ఇక్కడ మరి ఈ మట్టి వినాయకుల్ని ఎక్కువ మనకి ఎక్కడైతే ఐరోలు ఉన్నటువంటి కొన్ని బెంగాల్ సమితి వాళ్ళు కానీ చాలామంది ఎవరైతే మట్టినిది తీసుకోవాలని మేము పెట్టాలని చెప్పి అనుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ మట్టి వినాయకుల దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో నిజంగా చెప్తున్నా ఈ మట్టి వినాయకుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో మనం చూస్తున్నాము అంటే ఈ విధంగా గడ్డి నుంచి ఒక స్టేజ్ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఈ విధంగా అంటే దీంట్లో హైట్లు కూడా చేస్తారు అంటే ఈ విధంగా. సో మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ ఆరడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ శాంక్షన్ అట్లాంటిది అని కాకుండా ప్యూర్ మనకు చేతులతోటే చేస్తారు కాబట్టి కొద్దిగా ఆరడానికి మాత్రం టైం తీసుకుంటుంది. అక్కడ అన్న ఒక అన్న చేస్తున్నాడు మనం చూడొచ్చు. మట్టి ఏదైతే ఉందో ఆ గడ్డి కట్టిన తర్వాత మట్టితోటి ఇట్లా స్మూత్ చేయడం అనేది అన్న చేస్తున్నాడు మనం చూడొచ్చు. టోటల్గా ఇక్కడ ఈ షెడ్లో మనకు అద్దెరేసి ఏంటంటే ఓన్లీ మట్టి వినాయకులు అనేవి కనబడతాయి. సో కొన్ని పెద్దవి కూడా మనకు కనబడుతుంది. ఇంకొన్ని పోయినసారి అయితే పెద్దవి అయితే చేశారు బట్ ఈసారి అయితే కొన్ని ఒకే హైట్లో కొన్ని చిన్నవి మాత్రం చేస్తున్నారు. అంటే ఇంకా ఇవి అవ్వగానే ఇంకా పూర్తిగా కూడా పెద్దగా చేస్తారు. మనం ఇంకా సైడ్ పోయినట్టయితే చూడొచ్చు. సో మనం చూస్తున్నాము ఓన్లీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఇక్కడికి ప్రతి ఎవ్రీ ఇయర్ చేయడానికి మాత్రం ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ మట్టి వినాయకులు చేయడం అంటే అంత ఈజీ కాదు నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు. సో మనం చూస్తున్నాము అన్న కాసారే కలకత్తా ఓకే కబియారే బీస్ దిన్ ఓవే అచ్చా బీ దిన్స్కే కామ్ చల్ రా అయినా కిట్నా గణేష్ ఐడియల్ గా కంప్లీట్ హువా అత మిట్టి చల్ రా మిట్టి అచ్చా ఓకే చూసారుగా అన్న వచ్చి 20 రోజులు అవుతుందంట. సో 20 రోజుల నుంచి వినాయకులు అనేది ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నాడు. సో మనం చూస్తున్నాము అన్న చెప్తున్నాడు కంప్లీట్గా మొత్తం ఒక టీం అనేది కలకత్తా నుంచి అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ అనేది కలకత్తా నుంచి మాత్రం ఇక్కడికి ఒక టీం అనేది రావడం జరుగుతుంది. వాళ్ళే మట్టిని తీసుకోవడము మట్టిని ఒకరు అందించడము ఒకరు దీనికి ఆకారం అనేది తీసుకురావడం ఆకారం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏంటంటే దీన్ని ఒక స్మూత్ చేయడము చూస్తున్నాను. ఇక్కడ ఒక డిజైన్కి ఒక డిఫరెంట్ డిజైన్ గణేష్ ఐడియల్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇది చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మనకు తలలు ఏవైతే గణేషుడి తలలు విడి భాగాలుగా చేసిన తర్వాత వీటికి అర్పిస్తారన్నట్టు ఇక్కడ మనకు కూడా అర్థమవుతుంది.
సో బట్ నాకు తెలిసి మట్టి వినాయకులు అయితే మన ఇక్కడ వాళ్ళతో అయితే అసలు అవ్వదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా బెంగాల్ వాళ్ళు అయితేనే వీళ్ళకి, ఎందుకంటే ఈ గడ్డిని ఉపయోగించి వీళ్ళు చేస్తారు కాబట్టి దీని మీద మంచి పట్టు ఉన్నది అని చెప్పి చెప్పచ్చు. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళతో మాత్రం చేయలేము, మనకు ఈజీగా అర్థమవుతుంది. సో నా అంటే ఈ మట్టి గణేషులు ఎక్కడ దొరుకుతాయని చెప్పి చెప్పగానే మనకు బాగా గుర్తుకొచ్చేది చాదర్ ఘాట్ అండి. నాకు తెలిసి ఇంత ప్యూర్ మట్టి ఈ గ్రాస్ తోటి తయారయ్యి మాత్రం ఓన్లీ ఇక్కడ చాదర్ ఘాట్లోనే. దీన్ని నగేష్ అన్న అని చెప్పి ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాడు అన్న, వీళ్ళని పిలిపించి. మీకు తెలిసే ఉంటుంది మనకు అమ్మవారి కాళికా మాత కూడా ఇక్కడనే ఉంటుంది. మన గులాబ్ సీ నాన్న గారు చేపించేది కూడా ఇదే షెడ్డు, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ షెడ్లోనే అమ్మవారిది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా గణేషులు కూడా పెద్దవిగా ఉంటాయి, బట్ ఏంటంటే ఇది మీడియం సైజ్ అనేది మనకు అర్థమవుతుంది. వీటికంటే కూడా పెద్దగా చేస్తారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో చేశాడు కాబట్టి. ఏంటంటే ఇవి ఒక వరుస ఇది ఒకటి చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో సైజ్ అనేది చేస్తారు. సో మనం చూస్తున్నాము, ఇది ఒక నాకు తెలిసి పాము పైన అనుకుంటా. ఈ పాము పైన ఒక డిఫరెంట్ ఆకారంలో గణేషుని ఇక్కడ మలుస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాము అంటే ఈ గడ్డి ఇక్కడ ఒక అన్నాన్ని చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గడ్డి, ఆ గడ్డి తీసుకొని ఇక్కడ మనం చూసినట్టయితే ఆ గడ్డి తీసుకొని ఆ గడ్డిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే హాయిన్స్ కానీ లిప్స్ కానీ పోతే అంటే గణేష్ ఏదైతే ఆకారం అనుకుంటున్నారో దానికి సంబంధించింది ఈ గడ్డిని ఫస్ట్ అన్న తాళ్ళతో కట్టిన తర్వాత ఈ విధంగా అనేది చేస్తున్నాడు. ఈ విధంగా చేసిన తర్వాత గణేషులకి అది అంటించి ఆ సిటీలు ఏదైతే ఉన్నాయో దాంతో కట్టిన తర్వాత మట్టిని అనేది ఇట్లా పేర్చడం అనేది జరుగుతుంది. సో మనకు అర్థమవుతుంది, మనం చూస్తున్నాము అన్న అది ఎట్లా కడుతున్నాడు అనేది గడ్డి. సో మనం మట్టి తయారు చేసే ముందు ఈ విధంగా అనేది ఏదైతే ఉన్నాడో భయ హైండ్ హైండ్ ఆర్ హైండ్ హాత హాత గణపతి. ఓకే ఓకే, అదంతా గణపతికి సంబంధించిన తొండం అంట, ఆ తొండాన్ని కడుతున్నాడు అని చెప్పి అన్న చెప్తున్నాడు. సో ఇట్లా ఏదైతే ఉందో గడ్డితోటి చేసిన తర్వాత సో మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాము. అన్నవాళ్ళు మట్టి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇట్లా, ఎందుకంటే ఒక స్మూత్ రావడానికి దాన్ని ఒక కొద్దిగా వాటర్ పెట్టి నానబెట్టడము, నానబెట్టిన తర్వాత దాన్ని బాగా తొక్కడం వల్ల ఏమవుతుందంటే, ఒక మనం ఏదైతే ఇంట్లో అప్పాలు చేసేటప్పుడు పిండిని ఎట్లయితే బాగా పిసికితే స్మూత్ వస్తుంది అని చెప్పి అంటారు కదా, సో అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు అట్లా తొక్కిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని ఈ మట్టిని అనేది ఇట్లా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అప్పుడు గణేషులకు చేస్తే ఏంటంటే ఒక స్మూత్నెస్, ఒక స్మూత్నెస్ మనం చెప్పిన ఆకారము, మనం చెప్పిన స్మూత్ అనేది మనకు తేలిగ్గా ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో నిజంగా చెప్తున్నా మట్టి గణేషులు ఎంత ప్యూర్, చాలా స్వచ్ఛమైన గణేషులు. ప్లస్ అదేవిధంగా ఎలాంటి మనకు పొల్యూషన్ కానీ అలాంటిది ఉండదని చెప్పి మీకు కూడా తెలుసు. సో చూస్తున్నాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులు ఇక్కడ మాత్రం మనకు దర్శనం ఇస్తున్నాయి. చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీకు ఇందాక చెప్పినట్టు ఇది వేసుకున్న తర్వాత ఒక స్టేజెస్ లాగా ఇట్లా గణేషులను మాత్రం మట్టి గణేషులను తీర్చిద్దాం అనేది జరుగుతుంది. సో చూస్తున్నాము ఇప్పటికే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులను మనకి ఇక్కడ మనం చూస్తున్నాము, ఎందుకంటే గణేషుని పండుగ స్టార్ట్ అయింది కాబట్టి, ఎందుకంటే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే ఆర్డర్లు చాలా వస్తాయి కాబట్టి చాలా గణేషులకు అవకాశం పెట్టడానికి అవకాశం ఉన్నది కాబట్టి వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. అంటే సో ఈ విధంగా ఒక మట్టి గణేషుని తయారు చేయడానికి కావాల్సిన ప్రాసెస్ అయితే మీరు ఇప్పుడు చూశారు. సో ఇట్లా ఒక మట్టిని తీసుకొచ్చి ఈ మట్టిని అనేది కొద్దిగా నానబెట్టి ఇట్లా ఇక పక్కన కొద్దిగా టైం ఇచ్చి నానబెట్టి తర్వాత దీన్ని తొక్కడము, ఒక స్మూత్గా తీసుకురావడము, తర్వాత ఈ గడ్డితోటి ఏదైతే ఉంది ఇక్కడ ప్యూర్ అండి ప్యూర్ గడ్డి, ఓన్లీ మట్టితోటి మాత్రమే ఇక్కడ గణేషులు మాత్రం తయారవుతాయి. మనం చూస్తున్నాము ఒక అన్న ఇక్కడ మట్టితోటి చేస్తున్నాడు, కొద్దిగా స్మూత్నెస్ ఏదైతే ఉందో మట్టిని తీసుకొని ఆ గణేషుడికి స్మూత్నెస్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. సో టోటల్గా మట్టి మాత్రం ప్యూర్ మట్టితోటి ఇక్కడ చేస్తున్నట్టు అయితే మనకు అర్థమవుతుంది. మనం చూస్తున్నాము టోటల్గా నేను చెప్పినట్టు ఈ షెడ్లో ఓన్లీ
మట్టి గణేశులు మాత్రమే మనకి ఇక్కడ లభిస్తాయని చెప్పి చెప్తున్నారు. నేను కూడా తెలుసు, నాకు ఇక్కడ 3-4 ఇయర్స్ నుంచి మంచి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ మట్టి గణేశులు కావాలంటే మాత్రం ఇక్కడికి మనం సంప్రదించవచ్చు. మనం ఒక గణేశుని చూస్తున్నాము, ఇక్కడ ఒక వెరైటీ గణేశుడు ఉన్నాడు. ఇవి మనకు కనబడుతున్న స్నేక్స్. వెనకాల ఏదైతే ఉన్నాడో గణేశుడు వెనకాల ఒక మన ఏదైతే ఉన్నదో పాము, పాము పైన ఇక్కడ కూర్చున్నట్టు ఒక డిజైనింగ్ అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చెప్తున్నా చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి, బట్ ఏంటంటే ఓన్లీ మట్టితో, మట్టితో కూడా చాలా వెరైటీస్ చేస్తారు అని చెప్పి ఇక్కడ చాలా పేరున్నది, ప్రాముఖ్యత కూడా ఉన్నది. సో చాలా చాలా బాగుంటుంది మట్టి గణేశులు. ఎవరైనా కావాలనుకుంటే కూడా ఇక్కడ మన చాదరగట్లో కూడా సంప్రదించవచ్చు. నిజంగా చెప్తున్నా వీటికి రంగులు అవి అద్దినాక చాలా బాగుంటుంది. మనం కొద్దిగా ఇంకా షెడ్డు పక్కన లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ ఒక అన్న ఓన్లీ ఫేస్ ఫేస్ చేస్తున్నాడు. అంటే మనం ఏదైతే గణేశులు ఇందాక చూసాము, సో వాటికి ఫేస్లు అనేది రెడీ చేసి వాటికి అంటించడం అనేది జరుగుతుంది. సో అన్న ఆ ఫేస్ నువ్వు ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఒకసారి మనం చూడొచ్చు. బాయ్ కైసాగర్ ఓ ఫేస్ మిట్టిగా కలకత్తా మిట్టిగా బనాను పేలే హట్ బనాయ్ బనాజాబాద్ ఓ మిట్టి చేసి సగా బనాయ్ సగా నగబాద్ నీకు మిట్టి కిత టైం ఏ ఫేస్ కంప్లీట్ అవుతా 2 గంటల ఓకే. ఒక ఫేస్ కా 2 గంట టైం లగ్తా. గణేష్ కా కిత టైం దో గంట కర్కే 8-10 దిన కామ కరనా పడతా. ఏకదమ్ నహీ హోతా, ఏకదమ్ నహీ హోతా, అల్లు అల్లు కరనా పడతా. మట్టి కలకత్తా సో ఇప్పుడు మనకు అన్న చెప్పినట్టు ఆ మట్టి మొత్తం కలకత్తా నుంచి వస్తుందంట. సో అన్న వాళ్ళ టీం కూడా కలకత్తా నుంచి రావడం అనేది జరిగిందని చెప్పి మనకు అన్న చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా అంటే టోటల్గా మట్టి కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి మనకు మట్టి గణేశుల్ని కలకత్తా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మనకు గణేశుల్ని పూర మట్టితో చేసినటువంటి గణేశుని మనకు అందిస్తున్నారు ఇక్కడ మనకు చాదరగట్లో మనకు చూడొచ్చు.